తొందరగా ఎన్నికలు పెట్టేసి నేను ప్రిపేర్ గా లేను మీరు కూడా ప్రిపేర్ గా లేరు డబ్బులు ఉన్నాయి 5000 10000 రూపాయలు పంచేద్దాం ఎలక్షన్ లో గెలుచేద్దాం తర్వాత చూసుకుందాం అనుకుంటున్నాడు ఒప్పుకుంటారా మీరు దానికి 5000 10000 కు మీ జీవితాలను తాకట్టు పెడతారా మీరు అది జరిగితే శాశ్వతంగా మనం అనాథలుగా మిగిలిపోతాం అరాజ మళ్ళీ మైనారిటీలకు న్యాయం జరగాలన్నా వెనుకబడిన వర్గాలకు న్యాయం జరగాలన్నా ఎస్టీలకు న్యాయం జరగాలన్నా ఒక్క తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం ఈ విషయాలు మీరు ఆలోచించండి తీరిగ్గా ఇంట్లో కూర్చోండి లాభ నష్టాలు వేరే చేయండి నేను చెప్పింది వాస్తవమైతే నాకు సహకరించండి నేను ఒకే మాట అడుగుతున్నా అసెంబ్లీకి వెళ్ళాను నేను ఒక సీనియర్ నాయకుడిని నన్ను అవమానించే సాహసం ఎవరు చేయలేదు నా 40 ఏళ్ళల్లో అసెంబ్లీకి పోతే అవమానించారు కడాన మా సతీమణిని కూడా అవమానించే పరిస్థితి వచ్చారు నా భార్యని కూడా అవమానించే పరిస్థితికి వచ్చారు నేను ఆ రోజు ఒక నిర్ణయం చేసుకున్నా ఇది గౌరవ సభ కాదు ఇది కౌరవ సభ మళ్ళీ క్షేత్రస్థాయిలో గెలిచి అసెంబ్లీని గౌరవ సభ పెట్టి చేసి అప్పుడు ఎంటర్ అవుతాను లేకపోతే ఈ అసెంబ్లీకి రానని ఆ రోజు చెప్పారు నేను ఇప్పుడు అడుగుతున్నా మిమ్మల్ని నేను అసెంబ్లీకి పోవాలంటే రాజకీయాల్లో ఉండాలంటే ఈ రాష్ట్రానికి న్యాయం చేయాలంటే రేపు జరిగే ఎన్నికల్లో మీరు గెలిపిస్తే తప్ప నేను ఇదే చివరి ఎన్నిక అవుతుంది అది కూడా చెప్తున్నాను నా ఆలోచన ఒకటి ఈ హైదరాబాద్ ని బాగు చేశారు ఈరోజు ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి కొంతమంది అంటారు అది కూడా ఎగతాళి చేశారు వయసు అయింది అని నేను చెప్పా నాకంటే వయసు అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను నరేంద్ర మోడీ గారు ఒకటే వయస్సు అమెరికా ప్రెసిడెంట్ 79 సంవత్సరాలు అయ్యాడు నేను ఫిజికల్ గా చాలా ఫిట్ గా ఉన్నా మీ మారిగా చెడు అలవాట్లు నాకు లేవు మళ్ళీ రాష్ట్రాన్ని బాగు చేసి భవిష్యత్తును వేరే వాళ్ళకి అప్పచెప్తారు తప్ప నేను మీ దగ్గర నుంచి మాత్రం వదిలిపెట్టరని చెప్పి చాలా స్పష్టంగా చెప్పా అందుకే అడుగుతున్నా నన్ను ఆశీర్వదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది చర్చ చేస్తారని మిమ్మల్ని అడుగు ప్రతి ఒక్క ఇంట్లో చర్చ కావాలి నా పోరాటం గాని నేను చేసే పని గాని ఈ పిల్లల భవిష్యత్తు కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం మీకోసం నేనేదో మాటలు చెప్పడంలా చేసి చూపించా